సైన్స్ అనేది ఈ రోజున ఎవరు ఇప్పటి వరకు కనిపెట్టిన వాళ్ళు ఎవరైనా సరే ఏ వస్తువును ఏది ఏం కనిపెట్టినా కనిపెట్టారు అంతే, సృష్టించలేదు. ఈ వెదవులు కొంతమంది ఉన్నారు, ఆ వెదవులు ప్రపంచంలో ఏది ఉన్నా వీళ్ళకే తెలిసినట్టుగా పనికి మాలిన వ్యవహారంతో సొల్లు కబులతో ముందుకు వస్తున్నారు. కొన్ని వీడియోలు యూట్యూబ్లో కానీ మన మెయిన్ ఛానల్స్లో కానీ చూస్తున్నాను. అలాంటి విషయంలో మనం ఏంటి, ఇప్పుడు వేదభూమి కర్మభూమి ఇట్లా అనుకునే బదులు మన భారతదేశం ఒక సైన్స్ భాండాగారం అనుకుందాం. అన్ని దాన్ని మనం ఏమాత్రం వెలికి తీస్తున్నాము అనేది ఈ వెదవులకు కానీ ఈ సన్నాసులకు కానీ మనం నేను వేసే క్వశ్చన్. ఆయుర్వేదాన్ని కాదంటారు, ఆస్ట్రాలజీ కాదంటారు, ఆస్ట్రానమీనే కావాలి అంటారు. ఆస్ట్రాలజీ అసలు తప్పు, దీని గురించి సంబంధమే లేదంటాడు ఒకడు. సూర్యుడికి ఏంట్రా, కులాలు ఏంట్రా అంటాడు ఒకడు. ఇట్లాగా ఎవరికి అంటే మన రాజ్యాంగం ఇచ్చిన హక్కుతో ఏది పడితే అది మాట్లాడతారు. కానీ బాధ్యత గల పౌరులుగా మన దేశానికి ఏ రకంగా ఉపయోగపడుతున్నామని అనుకునే మనుషులుగా, నిజానికి సమాజానికి మనం ఏం చేస్తున్నాం అనుకునే మనుషులుగా, సైన్స్ గురించి మాట్లాడేవాడు ఏ విధమైనా సరే సైన్స్ని ప్రశ్నించాలి. సైన్స్ అంటే ప్రశ్న, నిరంతర సాధన. అంతేగాని ఇది లేదు అనుకున్నట్టయితే ఇక్కడతో క్లోజ్. వాళ్ళు చెప్తున్నట్టు మన సనాతన ధర్మంలో కానీ మన భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో కానీ సైన్స్ నిజంగా లేవా, లేవని మనం అనుకుంటున్నామా, లేదా వాళ్ళని మన మనల్ని అట్లా రలవ పెడుతున్నారా అనేది కొంచెం నా నుంచి మీకు చెప్దాం అనుకున్నాను. మీరు కూడా ఇలాగ నాతో పంచుకునేటట్టయితే, నా వెర్షన్ నచ్చితే మన కామెంట్ బాక్స్లో మీ నెంబర్ ఇవ్వచ్చు, ఇట్లా ఏదైనా సరే నాతో పంచుకోవచ్చు. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి CBC9.news.